బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చంపని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త మరియు ఆర్య వైశ్య సంఘ నాయకులు పెరుమాళ్ల భిక్షారావు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మరియు పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు ఈరోజు భిక్షారావుని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని అతనికి మరియు అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో వేమూరు మండల మరియు జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. వేరే ప్రాబ్లం వల్ల దాన్ని పెరుగుద్ది, బట్ మొన్న 1.7 వచ్చింది. అది వైద్యం ఐదు దాకా ఉండొచ్చు, డయాలసిస్ 8-9 చేసి రావాల్సిన కలుసుకోవాలి.